జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేను మీ హరిప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎంతోమంది విచారణను ఎదుర్కోగా 11 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వెంటనే ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం సౌత్ గ్రూప్లో డైరెక్టర్గా ఉన్న రామచంద్ర పిల్లైని ఈడీ అరెస్టు చేసి విచారించింది. ఈ విచారణలో పిల్లై సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. తాను కవితకు బినామీ అని ఒప్పుకున్నట్లు ఈడీ నివేదించింది. అరుణ్ రామచంద్ర పిల్లై కవిత బినామీగా ఉన్నారన్న ఈడీ పిల్లై కవిత ప్రతినిధి అని అనేక స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపింది. కవిత ఆదేశాల మేరకే పిల్లై పనిచేశారని చెప్పింది. ఇండోస్పిరిట్ స్థాపనలో అరుణ్ పిల్లై కీలక పాత్ర పోషించారని, కాగితాలపై 3.5 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పిల్లై చూపారని పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్ పిల్లైకు 1 కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్టులో వెల్లడించింది. పిల్లై వెల్లడించిన సమాచారం మేరకు కవితను మరోసారి విచారించాలని భావించిన ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీనిపై కల్వకుంట్ల కవిత స్పందించారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు. 10వ తేదీన మహిళా బిల్లుపై ఢిల్లీలో ధర్నా చేపట్టగా విచారణకు రమ్మనటం సమంజసం కాదన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమే అని విమర్శించారు. కమలం పార్టీ టార్గెట్ తాను కాదని, వారి లక్ష్యం కేసీఆరే అని దుయ్యబట్టారు. తాను ఇప్పటి వరకు ఎటువంటి ఫోన్లను ధ్వంసం చేయలేదని, దర్యాప్తు సంస్థలు అడిగితే ఫోన్లన్నిటినీ సబ్మిట్ చేస్తానని తెలిపారు. డిసెంబర్ 11న కవితను తొలి విడత ప్రశ్నించిన ఈడీ హైదరాబాద్కు వచ్చి విచారించింది. 6 గంటల పాటు చేపట్టిన విచారణలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. తాజాగా మరోసారి విచారిస్తున్న నేపథ్యంలో ఈ కేసు మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో కవిత నుంచి కూడా మరిన్ని నిజాలు రాబడితే మనీష్ సిసోడియా మాదిరిగానే అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.